అందరికీ నమస్కారం. తెలుగు ప్రేక్షకులందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు. 2021లో మొదటి బ్లాక్ బస్టర్, హ్యాట్రిక్ బ్లాక్ బస్టర్, క్రాకింగ్ బ్లాక్ బస్టర్, ఇంత పెద్ద హిట్ తర్వాత ఆ బ్లాక్ బస్టర్ ముచ్చట్లు మనం వినకపోతే ఎలా చెప్పండి. అందుకే ఇక్కడికి మనం పిలిచేసాము. సంక్రాంతి స్పెషల్గా మీ ఇంటికి వచ్చేసారు గోపిచంద్ మల్లేని గారు అండ్ మన మాస్ మహారాజా రవితేజ గారు. వారితో మాట్లాడేద్దాము. సంక్రాంతి శుభాకాంక్షలు ఇద్దరికి. సార్, మాస్ మహారాజాతో పాటు ఈ సినిమా తర్వాత సెల్ఫ్ మేడ్ స్టార్ కూడా యాడ్ చేసేద్దాం సార్. సెల్ఫ్ మేడ్ స్టార్ యా ఆ పదం వాడితే మళ్ళీ ఇప్పుడు మీకు కోపం వస్తుంది, నాకు పడతాయి, ఎందుకని వాడట్లేదు. కోపం కాదు, ఆహా, సినిమాలో వాడిన పదం ఆ ఏం లేకుండా వచ్చి, యు నో, యు మేడ్ ఇట్ యువర్ సెల్ఫ్ టుడే అండ్ ఇట్స్ ఈ సినిమాలో వాడేమా లేదుగా వాడలేదు మామూలుగా బ్యాక్ గ్రౌండ్ అన్న పదం వాడకుండా నేను ఇలా తప్పించుకుని చుట్టు చుట్టు తిరిగి వస్తున్నాను అన్నమాట. ఓకే సార్, నిజంగానే సంక్రాంతికి యు వెరీ గుడ్ వైబ్, న్యూ ఇయర్ కి, ఇండస్ట్రీ కి, ఆడియన్స్ కి, అందరికీ కూడా వెరీ గుడ్ వైబ్ ఈ క్రాక్ సినిమా. ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్స్ ఫర్ దట్. థాంక్యూ సార్. మనము ఇంటర్వ్యూ ఇవాళ సరదాగా హాయిగా మాట్లాడుకుని చేసేద్దాం. బట్ నాట్ ప్రొఫెషనల్ ఇంటర్వ్యూలా ఏం కాదు, మీరు మధ్యలో చిన్న చిన్న ఆటలు ఆడాల్సి ఉంటుంది. సో ప్లీజ్ విత్ యువర్ పర్మిషన్. ఆడించండి, ఎంత ఆడుకుందాం చూద్దాం. మేము కాదు సార్, మీరు ఆడిచ్చారు థియేటర్లో. అసలు సినిమా థియేటర్ లో ఎంత మంది ఉన్నారో బయట నెక్స్ట్ షో చూడడం కోసం అంత మంది జనాలు వెయిట్ చేస్తున్నారు. యా, ఆ విషయంలో మాత్రం నిజంగా మొత్తం ఆడియన్స్ వాళ్ళు వెయిట్ చేసి మరి ఫస్ట్ డే చిన్న ఇదైనా వెయిట్ చేసి మరి అసలు సినిమా చూసి ఆ జనం, లైక్ ఐమ్ వెరీ థ్యాంక్ఫుల్ టు ఆడియన్స్ అండ్ మై ఫ్యాన్స్. Yes, of course, definitely. ప్రతి సీన్ కూడా క్లైమాక్స్ లాగా ఉంది గోపి గారు. నేనైతే అంటే ప్రతి సీన్ కూడా, ప్రతి సీన్ ఒక ఎలివేషన్, ఒక టెన్షన్, ఇప్పుడు నెక్స్ట్ ఏమవుతుంది, ఆ బిల్డప్ కానీ అద్దిరి పెయింది అసలు. అంటే ఒకటి అని నేను చెప్పలేను నిజంగా. నిన్న రాత్రే చూసాను నేను సినిమా, చాలా 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 బాగుంది, సూపర్. అండ్ ఈ బుడ్నోడు మీ అబ్బాయి కదా, సాత్విక్ కదా? నేను సినిమా చూస్తున్నా, చెప్పిన దాని ప్రకారం ఇంకోటి చెప్పిన సినిమాలో చాలా మంది తనే బ్రహ్మానందం అంటున్నారు. చాలా చాలా బాగా చేశాడు. సేమ్ ఏజ్ మై కిడ్ ఆల్సో, సో హీ గాట్ కనెక్టెడ్ టూ మచ్ అనమాట. అసలు చాలా 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 బాగుంది. మీ పోలికలు ఉన్నాయి, అబ్బాయా కాదా కాదా అని చిన్న డౌట్ ఉండే, బట్ అగైన్ ఇట్ గాట్ కన్ఫర్మ్. సో వై క్రాక్ ద్వారా ఎందుకు ఇంట్రడ్యూస్ చేశారు సాత్విక్ ని? అది అనుకోకుండా జరిగిపోయింది అంతే. దానికి జస్ట్ అనిపించింది. అంటే నేను ఒక నలుగురు ఐదుగురు చూశాను. చూసినప్పుడు నాకు మామూలుగా ఎక్కడో నేను కనెక్ట్ అవ్వలేదు. సరే వీడైతే కొంచెం ఫ్రెష్గా ఉంటాడు అనిపించి నేను వర్క్ ఒక చిన్న ట్రైల్ వేసాను. అది కూడా ఏంటంటే, నేను మామూలుగా ఇది కొంచెం ఇంట్లో యాక్టివ్గా తిరుగుతూ ఉంటాడు, బల్బులో డైలాగ్ ఒకటి చెప్పురా అన్న. బేసిక్గా నా వయసు ఎక్కువ, ఈ చేతికి దొరద ఎక్కువ, టోటల్గా ఈ బాడీకి అని ఇలా ఇలా యాక్ట్ చేస్తున్నాడు వాడు. చెప్తుండే ఓకే, జనరేషన్ బాబోయ్ నిజంగా అండి. సింపుల్ గా ఇక చాలా ఈజీగా చేసాడు, జీవించాడు, నటించలేదు, నిజంగా సూపర్ చేశాడు అసలు. ఇట్స్ వెరీ క్యూట్ అండ్ వెరీ ఫ్రెష్ యాక్చువల్లీ. అండ్ పోతు రాజు వీరశంకర్ మాత్రమే కనిపించాడు రవితేజ గారు, సీరియస్లీ. యూజువల్లీ రవితేజ గారి మూవీస్ లో అది మిస్ అవ్వకుండా ఈ క్యారెక్టరైజేషన్ని ఎంత అద్భుతంగా ఉందంటే, వీ ఆల్సో గాట్ కనెక్టెడ్ విత్ యువర్ ఎమోషన్స్ ఆన్ ద స్క్రీన్. థ్యాంక్ యూ. ఇట్స్ రియలీ వెరీ నైస్. ఎలా ఉంది అని నేను అడగను, ఎందుకంటే ఐ నో పోలీస్ క్యారెక్టర్ మీరు ప్లే చేసేటప్పుడు హౌ యూ ఓన్ ఇట్ అండ్ ఆల్. బట్ ఇంకొకసారి హ్యాట్రిక్ పోలీస్ క్యారెక్టర్ అండ్ ఆల్మోస్ట్ ఆల్ అన్ని పోలీస్ క్యారెక్టర్స్ హిట్ అయ్యి మీకు, సో వన్ మోర్ హిట్, హౌ ఇస్ ఇట్, హౌ యూ ఎంజాయింగ్ ఇట్ చెప్పండి. చాలా బాగుంది అసలు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే, ఈ పాండమిక్లో ప్రీ పొంగలు ఇలాంటి టైంలో బేసిక్గా రిస్క్ అని చెప్పాలి. యాక్చువల్లీ ఎవరినైనా సరే పెద్దగా బేర్ చేయరు, బట్ ఆడియన్స్ థియేటర్ రావటం ఆ చోటు అందరికీ, అందరితో పాటు మాకు, మాతో పాటు అందరికీ కూడా, లైక్ ఇట్ వాజ్ ఇలా కూడా అన్ని, లైక్ మొత్తం అన్ని ఆలోచించే విధానాలు మారిపోయినాయి. ఇప్పుడు అందరికీ ఒక ధైర్యం వచ్చేసింది, వాళ్ళందరూ ధైర్యం, మా వాళ్ళంతా మాకు అంత ధైర్యాన్ని ఇచ్చారు. తద్వారా అందరికీ ఇప్పుడు ఎవ్రీబడీ దేర్ ప్లానింగ్, ఇప్పుడు అన్ని వర్క్ కూడా ఫాస్ట్ అవుతున్నట్టున్నాయి. అవును, సో వీఆర్ వెరీ హ్యాపీ. బాగా ఆకలిగా ఉన్న వాళ్ళకి మాస్ బిర్యానీ పెట్టారు చక్కగా, అండ్ ప్రాపర్ కమర్షియల్ పండుగ ఫిల్మ్, ప్రీ పొంగల్ పట్టడం ఇది అదృష్టం. నాకు నాకు బాగా గుర్తు, నాకు ఇప్పుడు లైక్ మేము లైక్ స్కూల్లో ఉన్నప్పుడు ఆ టైంలో 9th రిలీజ్ అయింది సినిమా దొంగమొగుడు. దొంగమొగుడు సేమ్ 9th రిలీజ్ అయింది, బాగా గుర్తు నాకు జనవరి.
అప్పుడు విజయవాడ హైదరాబాద్ వచ్చాం. హైదరాబాద్ ఇక్కడ మా బిహెచ్ఎల్ మా పిన్ని గారి ఇంటికి వచ్చినప్పుడు చూసాం. అప్పుడు అది గుర్తు నాకు బాగా డేట్ అది. ఈసారి దొంగ మొగుడు కాదు బీప్ మొగుడు వచ్చాడు థియేటర్స్ లోకి. బీప్ మొగుడు కొన్ని పదాలు వాడకూడదా టీవీలో వాడకూడదా రిస్క్ తర్వాత నన్నేసుకుంటారు అది ఫ్యాన్స్ ఫిల్ అప్ ద బ్లాంక్ చేసుకుంటారు. సరే సరదాగా సంక్రాంతి కాబట్టి ఒక చిన్న గేమ్ ఆడదాం సార్. ఈ కుండలో కొన్ని ఐటమ్స్ పెట్టాము. ఫస్ట్ ఎవరు తీస్తారు, గోపి గారా రవితేజ గారా? ఫస్ట్ గోపి గారు తీస్తారు. డైరెక్ట్ గారు తీయండి. వెయిట్ ఓకే ఇవ్వాలా మొత్తం? నేను ఇస్తాను. జాగ్రత్త, ఒక్కటి సెలెక్ట్ చేసుకోండి. ఓకే దాన్ని బట్టి ఒక క్వశ్చన్ అడుగుతాం. ఓకే అలాగే. జాగ్రత్త సార్, ఇది తీసేద్దాం. కొన్ని గుచ్చుకునే ఉంటాయి. ఓహో ఓకే అర్థమైంది. తిప్పి 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 బాగా లోపలే ఆలోచించేసుకుని డిసైడ్ చేసేసుకుని మేకు తీశారు. ఫైన్. మీ లైఫ్లో ద బిటర్ థింగ్ అంటే ఏం చెప్తారు? ద మెయిన్ స్ట్రగుల్ పీరియడ్ కానీ, బిటర్ పీరియడ్ కానీ, మేకులా మిమ్మల్ని గుచ్చుకున్న విషయాలు కానీ. అంటే బిటర్ థింగ్ అంటే అంటే నేను దాని గురించి అంటే బిటర్గా థింగ్ మనకు జరిగిపోయిందని నేను ఎక్కువ ఆలోచించను. జనరల్గా మేకులో గుచ్చుకోవటం దీని గురించి పెద్ద ఆలోచన జరగాల్సింది జరుగుతుంది అనే దాంట్లోనే ఉంటాను. ఓకే అంతే చెప్తే నాకు అంత బెటర్ థింగ్ అయితే ఏం లేదు. సో ఎవ్రీథింగ్ యు డోంట్ టేక్ ఇట్ యువర్ హార్ట్. కొన్నిసార్లు తీసుకుంటాను. ఓకే డెఫినెట్గా అది వెరీ నేచురల్ థింగ్ అది. కొన్నిసార్లు తీసుకుంటాను. ఓకే డన్, థ్యాంక్ యూ. సో ఇప్పుడు రవితేజ గారు తీయాలి. ఓకే థ్యాంక్ యూ. ఏ 50 రూపీస్ రవితేజ గారు మీరు తీసుకున్న ఫస్ట్ రెమ్యునరేషన్ షేర్ చేసుకోరా మాతో, మీకు గుర్తుంటే. యా ఫస్ట్ నాకు గుర్తుండి లైక్ ప్రాపర్ పే చెక్ అనేది మాత్రం నేను చాలా కన్నాలు దాచుకున్నాను. అది నాగార్జున గారి సంతకం పెట్టింది. అది నిన్నే పిల్లాడితే అనే సినిమాకి అసిస్టెంట్ డైరెక్టర్గా తీసుకున్నాను. అమౌంట్ ఏమైనా ఐడియా ఉందా? యా డెఫినెట్గా సమ్ 3,500 రూపీస్. అది చాలా కాలం దాచుకున్నాను చెక్. కొన్నాళ్ళ దగ్గర డబ్బులు అవసరం ఉండి బ్యాంక్లో వేసుకున్నా. ఇంకా మరీ ఎక్కువ కాలం దాచుకుంటే మళ్ళీ క్యాష్. ఫస్ట్ అది ప్రాపర్ పే చెక్ మాత్రం నాకు తెలిసి అదే. సూపర్. సో ఇంకా అందులో ఇంకొక ఐటమ్ ఉంది, అది కూడా చూపించేస్తాను. సో మామిడికాయ కొంచెం మీ ఇద్దరు లైఫ్లో నాటీ థింగ్స్ షేర్ చేసుకుంటారా మాతో, ఇఫ్ ఇట్స్ పాసిబుల్? నాటీ లైక్ అంటే ఎలాంటి? చెప్పడం కష్టం శ్యామలా, నువ్వు ఏదైనా అడుగు, అడిగితే చెప్తాం. అంటే ఫస్ట్ లవ్ ఎవరికి అందరికీ ఉంటుంది ఫస్ట్ లవ్. దాని గురించి చెప్పండి. దాని గురించి ఏం చెప్తాం? ఫస్ట్ లవ్ ఎవరు ఎప్పుడు ఏజ్? ఫస్ట్ లవ్ వచ్చి యాక్చువల్లీ లవ్ అంటారు, దాన్ని క్రష్ అంటారు మా టీచరు. అది నాట్ ఓన్లీ మీ అందరికీ వెరీ కామన్ థింగ్ అది. యా అలా అది క్రష్ లైక్ ఫస్ట్ లవ్ అనే నా 7th క్లాస్లో అనుకుంటా. లైక్ ఐ షుడ్ లైక్ గర్ల్, అమ్మాయి బాగుండు, ఇష్టం అమ్మాయికి. దట్ వాజ్ లైక్ అమ్మాయి కోసం నేను అసలు క్లాస్కి ఎక్కువ వెళ్ళేది అమ్మాయి కోసం వెళ్ళేవాడిని ఎక్కువ. అప్పటి నుంచి మేము ఎగ్గొట్టి సినిమాలు చూడడం స్టార్ట్ చేసాం. గోపి గారు మీకు? నాకు అంటే కరెక్ట్గా ఐడియా లేదు కానీ సేమ్ ఇలానే క్రష్లు ఉండేవి. క్రష్లు చాలా ఉన్నాయి, ఇప్పటికే ఉంటున్నాయి. అది వేరే విషయం. క్వైట్ కామన్. యా వెరీ కామన్, వెరీ నేచురల్ థింగ్. అది వెరీ నేచురల్ థింగ్. లేకపోతే డౌట్ పడాలి, ఉంటే పడక్కర్లేదు. అది ఎవరికి లేదంటే వాడు అనారోగ్యం కింద రక్కడి. లేకపోవటం అనేది అనారోగ్యం. అనారోగ్యం. ఎస్ గోపి గారు మీరు చెప్తున్నారు. అదే ఫస్ట్ లవ్ అంటే నాకు అంటే లవ్ అని కూడా కాదు, ఆ ఏజ్ లో ఏజ్ ఒక 5th క్లాస్ నాకంటే ముందున్నారు. అలా లెక్కేస్తే 3rd క్లాస్ మరి. అది మా క్లాస్లోనే ఒక అమ్మాయి ఉండేది. ఓకే
చాలా మంది అమ్మాయిల్లో ఒక అమ్మాయిలో నచ్చింది ఉండేది నీకు నీకు నిన్ను అట్రాక్ట్ చేసింది అది అట్రాక్ట్ చేసింది అప్పుడు ఏంటంటే గ్రీటింగ్ కార్డులు అవి ఇచ్చేవాళ్ళు న్యూ ఇయర్ కి సేమ్ అంతే అయ్యే మాలో మనం డైరెక్ట్ గా ఇవ్వడానికి కుదరదు దాంట్లో ఏంటి విష్ యూ హ్యాపీ న్యూ ఇయర్ అని చెప్పి ఇయర్ పేరు రాసి కింద మనం ఏది చెప్పాలనుకుంది ఫ్రమ్ అని రాసి చిన్న ఏదన్నా ఒక సింబల్ వేసో ఒక కిక్ వచ్చేది అబ్బాయి లవ్ ఆ లవ్ అనే వర్డ్ రైట్ అనే ఒక విచిత్రం కిక్ ఇచ్చేది ఇప్పుడు డైరెక్ట్ గా ఇచ్చే ధైర్యం ఉండదు అది మన ఇంటర్వెల్ లోనే అక్కడ అందరూ బయటికి వెళ్ళిన తర్వాత వాళ్ళ బుక్కుల్లో పెట్టేసి మళ్ళా ఆ బుక్స్ లో ఎప్పుడొకప్పుడు చూడకపోరా అప్పుడు మనకి పేరు కింద ఉంటుందా అలాంటి ఓకే థాంక్యూ సో మచ్ ఫర్ షేరింగ్ విత్ us అసలు మీకు మామిడికాయ 50 రూపాయలతో మొదలుపెట్టి ఒక్కొక్కటి తాట తీసి పోతురాజు వీరశంకర్ ఫైనల్ గా మాత్రం సూపర్ కాప్ అనిపించుకున్నారు ఆ దాని మీద ఒకటి చెప్పాలి చాలా నేను ఈ మీకు దాని మీద ఓపెనింగ్ మనం ఈ మనిషిని చేయలేదు ఇప్పుడు దాకా వెంకటేష్ గారు వాయిస్ ఇవ్వటం వెరీ వెరీ థ్యాంక్ఫుల్ టు యూ వెంకటేష్ గారు అసలు ఆ వాయిస్ అంటే ఒకే ఫీలింగ్ వచ్చింది బికాస్ లైక్ ఐ లైక్ హిమ్ లైక్ మేము చాలా ఇదిగా ఉంటాం ఆయన ఆయన మెసేజ్ సినిమా చూసి ఆయన కూడా నాకు ఫస్ట్ రిలీజ్ అయిన ఫస్ట్ డే నాకు మెసేజ్ చేశారు ఆయన సో ఐమ్ వెరీ హ్యాపీ సార్ చాలా మంది సినిమాల్లో సెకండ్ హాఫ్ లో హీరోని ఎలివేట్ చేస్తారు అంటే హీరోలో దాగున్న ఏదో ఒక విషయాన్ని సెకండ్ హాఫ్ లో రివీల్ చేయడం కానీ మీరు ఇక్కడ కొత్తగా శృతి హాసన్ గారిలో ఒక దాచిపెట్టిన విషయం సెకండ్ హాఫ్ లో రివీల్ చేయగానే అంటే అందరూ ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నామంటే ఒక హీరో ఏదో చెప్తారు నా ఫ్యామిలీ సేఫ్ అంటారు అనుకుంటాం కట్ చేస్తే అక్కడ జరిగింది అసలు కథ వేరే ఉంది అక్కడ సో దట్స్ చాలా కొత్తగా ఉంది అసలు హవ్ యూ ప్లాన్డ్ ఇట్ అది దానికి బాగా వర్క్ చేసాం దాని స్క్రిప్ట్లో ఆ ఎలిమెంటు చాలా కత్తిమే సాంగ్ అది ఆ టైంలో పర్టికులర్ టైంలో స్క్రీన్ టైంలో ఆ హీరోయిన్ గురించి హీరో గారు చెప్పే ఏదైతే ఉందో అది కొంచెం అదేంటంటే థిన్ ఎడ్జ్ అది కొంచెం ఏదన్నా అటు ఇటు అయినా సరే ఏ అరిచేస్తారు నవ్వేస్తారు పోలీస్ ఆఫీసర్ అని ఏదైతే ఉందో అది చిన్న ఎడ్జ్లో ఒకటి ఎక్స్ట్రా డైలాగ్ అయినా ఒకటి తక్కువైతే తక్కువ అయిపోతుంది తక్కువ అవటం ఐ మీన్ ఏంటంటే మనం ఇస్తున్న ఆ క్యారెక్టర్కి ఇచ్చే బిల్డప్ తగ్గిద్ది బిల్డప్ ఎక్కువైందా వేరేలాగా తీసుకునేలాగా ఉంది కరెక్ట్గా దాన్ని చేయటానికి దానికి పడిన కష్టం చాలా చాలా దాన్ని సెట్ చేయడానికి చాలా టైం పట్టింది అది ఇందాక మీరు అన్నారు కదా హీరో గారికి మామూలుగా ఏదో ఒక టైంలో ఏదో ఒక సడన్గా ఒక ఒక బ్యాక్గ్రౌండ్లో ఇది ఉంది లేకపోతే తెలియని ఒక ఫ్లాష్ బ్యాక్ ఉందో లేకపోతే సడన్గా ఇది అనేది అలా కాకుండా ఈ సినిమాలో బ్యూటీ ఏంటి అంటే హీరోనే ఆ క్యారెక్టర్ గురించి ఎలివేట్ చేస్తూ చెప్పడం అనేది హైలైట్ ఒక అది అది కూడా రవితేజ గారు లాంటి ఒక పెద్ద హీరో కదా ఒక ఆ క్యారెక్టర్ని హైలైట్ చేసి చెప్పడం అంటే అది మామూలు విషయం కాదు ఒప్పుకోవటానికి కూడా అది హ్యాట్స్ ఆఫ్ టు యూ సార్ అయ్యే భలేడు నాకు అసలు విన్న వెంటనే నాకు అసలు ఇంకా నేను ఇంకా చేద్దామా ఇంకా ఎక్కువ చేద్దాం అంటే అసలు అంతే సరిగ్గా సరిపోతుంది అని చెప్పేసి అది చాలా బాగా అనిపించింది నిజంగా అంటే ఒక ఒక భర్త ఒక వైఫ్ గురించి అలా డెత్ కాన్ఫిడెన్స్ టువర్డ్స్ వైఫ్ లవ్ టువర్డ్స్ వైఫ్ అన్ని అవుతాయి డెఫినెట్లీ అండ్ అదే చాలా మంది నాకు ఆడవాళ్ళు వాళ్ళకి అసలు సీన్ తెగ నచ్చేసి వాళ్ళకి బాగా నచ్చేస్తుంది అది అవును క్యారెక్టర్ ప్లే చేయాలి తప్ప ప్రతి దాంట్లో మనం చేయాలి రాంగ్ టోటలీ అకార్డింగ్ టు ద స్క్రిప్ట్ ఎప్పుడు వర్కౌట్ అవుతుంది అంటే మొత్తం మనమే ఉండాలి తప్పదు నాకు అంటే ఎలా అంటే చాలా చాలా మంది చెప్పారు ఈ విషయాన్ని పర్టికులర్గా ఏంటంటే ఆ లేడీస్ అందరూ సినిమా చూసిన లేడీస్ అందరూ కూడా వాళ్ళందరూ బాగా కనెక్ట్ అయ్యారు ఏది ఒక డైలాగ్కి ఎక్కువ కనెక్ట్ అయ్యారు పర్టికులర్గా హీరో గారు చెప్పే రెండు మూడు మాటలు కూడా చాలా స్ట్రాంగ్ మాటలు నా పిల్ల ఏమన్నా పొద్దున్నే కారగోలు కొట్టుకొని టైప్ అనుకుంటున్నారు అని చెప్పి అందరు కూడా అదే చేస్తారు ఉదయాన్నే లేడీస్ అందరూ వాళ్ళు డైలీ దానికంటే కూడా స్ట్రాంగ్ ఇంకో మాట ఏంటి అంటే అరే మీ అందరినీ ఎదవల్ని నేను బయట డీల్ చేస్తానంటే ఇంట్లో అది ఉందన్న ధైర్యం తోటారా అనేది మామూలు మాట కాదు అది ఈరోజు మనం పనిచేసే అందరమే అది రవితేజ గారు అవ్వచ్చు నేను అవ్వచ్చు ఎవరైనా సరే మనం బయట ధైర్యంగా పనిచేస్తున్నాం అంటే ఇంట్లో డెఫినెట్గా వెరీ వెరీ ఇంపార్టెంట్ ఆ వాల్యూ ఇవ్వండి భార్యలకి ప్లీజ్ అండ్ ఏం కమింగ్ బ్యాక్ టు విలన్స్
ఒక సినిమాలో ఒక విలన్ తోలు తీయడానికే హీరోకి పాపం టైం సరిపోయింది. ఇందులో ముగ్గురిని పెట్టారు ఏకంగా. అండ్ స్పెషల్లీ సముద్రకని గారి క్యారెక్టర్ అమేజింగ్ ఉంది అసలు. చాలా బాగుంది, చాలా పర్ఫెక్ట్ గా కుదిరింది, అది బాగా సెట్ అయింది. మీ ఇద్దరు ఫస్ట్ టైం కదా సార్? యా యా, మే యాక్చువల్లీ చేయటం. ఆయన కూడా ఇది సెకండ్ థర్డ్ ఫిల్మ్, సెకండ్ ఫిల్మే కదా. వెరీ గుడ్ యాక్టర్, మాకు కొన్ని అసలు అతను ఇంటెన్సిటీ గానీ చాలా బాగుంటుంది, అది డెఫినెట్ గా దీంట్లో వర్కౌట్ అయింది. చాలా చాలా బాగుంది అసలు. ఒరే కిట్టిగా అని మీరు అన్నాము అసలు, అది కూడా ఆయన యాక్సెప్ట్, అంత పెద్ద విలన్ కూడా దాన్ని యాక్సెప్ట్ చేసి ఛాలెంజింగ్ అయినో ఎవ్రీ క్యారెక్టర్ సార్. అండ్ ప్రతి చిన్న క్యారెక్టర్కి కూడా ఒక జడ్జ్మెంట్ ఇచ్చుకుంటూ వెళ్ళారు ఆయన. ఈవెన్ దో రచ్చ రవి క్యారెక్టర్కి కూడా నీ పని ఏంట్రా, వెళ్ళి కుర్చీ అక్కడ వెళ్ళి నించోపో అంటే ప్రతి దానికి పెట్టామంటే పెట్టేసాం అన్నట్టు కాకుండా ఓవరాల్గా చాలా మంది తను చూసి నేర్చుకోవాలి కొన్ని. అండ్ క్యారెక్టర్ తను ఉన్నప్పుడు ఐస్ గానీ చాలా వెరీ నైస్, వి లైక్. మేము ఫస్ట్ ఆ గెటప్ చూడగానే ఓకే పర్ఫెక్ట్. మేము ఇందాక మీరు నన్ను అడిగారు మీ కాన్ఫిడెన్స్ ఏంటి, మీ కాన్ఫిడెన్స్ ఏంటి అని. ఇదే మా హీరో వీరశంకర్. నేను రవితేజ గారిని మీరు అడిగిన ఇందాక అడిగిన దాంట్లోనే ఉంది ఆన్సర్. మేము ఎప్పుడు వీరశంకర్, మీరు రవితేజ గారిని చూడలేదండి, పోతరాజు వీరశంకర్నే చూసాము అన్నారు. ఆ వీరశంకర్ సెట్ అయిపోయాడు. కటారి కృష్ణ అనే క్యారెక్టర్ ఎవరైతే ఉన్నారో సెట్ అయిపోయాడు. జయమ సెట్ అయిపోయింది, అటువైపు హీరోయిన్ సెట్ అయిపోయింది. ఇక అంటే కావాల్సిన మెయిన్ పిల్లర్ సెట్ అయిపోయినాయి. ఆ క్యారెక్టర్లు నాకు వాళ్ళు నాకు సముద్రగణి గారు కనపడలే, నాకు అతనే కటార్ కృష్ణ కనపడుతున్నాడు, జయమ్మ కనపడుతున్నాడు నాకు స్పాట్లో. క్యారెక్టర్లు తిరుగుతున్నాయి నా ముందు. సో ఆ కాన్ఫిడెన్సే నన్ను మాట్లాడచ్చు. సో అందుకే ఇవాళ నిజంగా క్రాకింగ్ బ్లాక్ బస్టర్ అంటే ఊరికే అవదు. ఫైనల్లీ ఆల్ దిస్ హార్డ్ వర్క్ స్పేస్ టుడే వన్స్ అగైన్ ఫర్ దట్, కంగ్రాచులేషన్స్ సార్ మీకు. అండ్ ఫైట్స్ మాత్రం సార్, రామలక్ష్మణ్ గారు ఎంత హోంవర్క్ చేస్తుంటారా అనిపించింది నాకైతే. రవితేజ గారు మీకు మాకు చూసేటప్పుడే గూస్ బంప్స్ వచ్చాయి, మీకు చేసేటప్పుడు ఎలా అనిపించింది? నేను చేసేటప్పుడు కూడా నేను మామూలుగా ఎంజాయ్ చేయాలి. అండ్ వాళ్ళు కూడా అసలు సినిమా సినిమాకి సినిమా సినిమాకి వాళ్ళు టెక్నికలీ స్ట్రాంగ్ అయిపోతున్నారు. వాళ్ళ కంపోజిషన్స్ అసలు బ్రహ్మాండంగా ఉంటున్నాయి. వాళ్ళు హిందీ సినిమాలు కూడా చేస్తున్నారు. హిందీ సినిమాలు వచ్చింది, వాళ్ళు ఎక్కువ అసలు ఎక్కువ మాట్లాడరు వాళ్ళు. అసలు ద 100% పాజిటివ్ పీపుల్ వాళ్ళు. అండ్ అతి చాలా తక్కువ ఇష్టమైన మనుషులు నాకు వాళ్ళిద్దరు. ఎన్ని అన్ని ఆల్మోస్ట్ అన్ని సినిమాలు వాళ్ళే, కొన్ని సినిమాలు తప్ప వాళ్ళే చేశారు. ప్రతి ఫైట్ కూడా సార్ అంటే ఆ గాడిద రక్తం నేటివిటీ నేటివిటీ అది మా ప్లేస్ తాగేవాళ్ళు. ఇప్పుడు కూడా ఎక్కడో ఉండొచ్చు కానీ ఒక 10-15 ఇయర్స్ బ్యాక్ అయితే తాగేవాళ్ళు. ఇప్పుడు అది లేదు కదా, ఇది ఇంకా ఉందా? బట్ ఏంటంటే యాక్చువల్గా మర్డర్స్ లేవు, మర్డర్స్ లేవు. అన్నీ ఒక 15-20 సంవత్సరాల క్రితం ఒంగోలు పరిసర ప్రాంతాల్లో 15 ఇయర్స్ బ్యాక్ జరిగే ఇన్సిడెంట్స్. యాక్చువల్గా ఏంటంటే అక్కడ ఆ ఏరియా ఒంగోలు రూరల్ ఏరియాలో పర్టికులర్గా ఆ ఏరియాలో కబడ్డీ ఆడతారు. కబడ్డీ అనేది బాగా ఫేమస్ గేమ్, ఎందుకంటే కోస్టల్ ఏరియా, ఇసుకలో ఆడేది కబడ్డీ ఎక్కువ. సో వాళ్ళు స్ట్రాంగ్ అవడానికి అవతలని వచ్చి డాష్ కొట్టాలన్నా ఏం చేయాలన్నా సరే వాళ్ళు పర్సనల్గా వాళ్ళు గాడిద నిద్ర తాగేసి పరిగెత్తేవాళ్ళు. అది మళ్ళీ ఉంటే చచ్చిపోతారు, గడ్డ కట్టిపోయింది, కరగాలి కదా, కరగాలి అది బ్లడ్ లో. అది మళ్ళా ఇది అవ్వాలి అంటే ఒక 15-20 నిమిషాలు మొత్తం చెమటలు పట్టేటట్టు పరిగెత్తాలి. సో ఇదంతా మన ఇనున్నా నేను, దాన్ని నేను ఇమాజినేషన్ తీసుకొని దాన్ని మన సినిమాటిక్ తీసుకొని అలాంటి ఒంగోలు రాత్రి 8 గంటలకు కరెంట్ పోతే మడ్రే అనేది చాలా ఫేమస్. అంటే ఆ రోజుల్లో రియల్గా కరెంట్ తీసి మడర్ చేసేస్తారు అనే ఇనున్నాం. ఇప్పుడు మనకి ఎక్కడోనో ఎక్కడో ఎక్కడ పోతుంది తెలియదు తెలియదు. సో అలాంటివన్నిటిని తీసుకొని ఆ రియల్ ఇన్సిడెంట్స్ని తీసుకొని దాని నుంచి ఇన్స్పైర్ అయ్యి రియల్ క్యారెక్టర్స్ నుంచి చేస్తే అంత అందుకని అంత ఫ్రెష్గా ఉంది. దాన్ని మా రామలక్ష్మణ్ మాస్టర్స్ కానీ లేకపోతే మా కెమెరామెన్ విష్ణు కానీ లేకపోతే ఆర్టిస్టులు కానీ అందరూ కూడా ఏంటంటే కథని అందరు ఇంజెక్ట్ చేసుకున్నారు.
అంటే ఫుల్గా టోటల్గా ఈ క్యారెక్టర్ ఇలా బిహేవ్ చేస్తుంది, ఇది ఇలా చేస్తుంది, ఇలా చేస్తుంది, నైట్ కరెంట్ పోతే ఇలా జరుగుతుంది, పిన్ టు పిన్ పిన్ టు పిన్ పిన్ టు పిన్ అంత చేసుకుంటే అది వచ్చింది. అది అందుకని ఆ ఫ్రెష్నెస్ వచ్చింది. అందరూ దాని గురించి మాట్లాడుతున్నారు. బస్ స్టాప్ ఫైట్ అయితే రవితేజ గారు మీరు నమ్మరు, ఇలా కూర్చున్నా నేను ఆ చీకట్లో ఎక్కడ ఏమొస్తుందో తెలియదు, వాళ్ళు ఏమో సప్ప సప్ప వస్తున్నారు, కిందకి పోతున్నారు, టప్పు లాగేస్తున్నారు మనుషుల్ని, తిరిపోయింది అసలు నిజంగా. అందరికి చెప్పారు సెకండ్ హాఫ్ లో మొత్తం వచ్చేసింది, బాగా వర్కౌట్ అయింది ప్రతిదీ ప్రతిదీ, ఇట్ వర్క్డ్ అవుట్ అండ్ చాలా 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 బాగా వచ్చింది. స్పెషల్లీ ఆయన క్యారెక్టర్ కానిస్టేబుల్ చనిపోవడము, ఇంకా సుధాకర్ గారు అసలు ఇంకక్కడి నుంచి టుక్క రేజ్ అనమాట, ఇంకా తీసుకుని జస్ట్ రండెట్ సినిమా అంతా కూడా చాలా 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 బాగా చేశారు నిజంగా. నాకు ఇంకంటే వర్డ్స్ దొరకట్లేదు, బికాజ్ నేను సినిమా చూస్తున్నాను కాబట్టి ఇట్స్ లైక్ వచ్చేస్తున్నాయి టక్కటక్కడక్క ప్రతిదీ కూడా, అండ్ ప్రతి ఆడియన్ కూడా ఇట్స్ గెటింగ్ కనెక్టెడ్ విత్ ఎవ్రీ సీన్ అనమాట, ప్రతి సీన్ తోటి కూడా. మరి పోతిరాజ్ వీరశంకర్ గారు ముసిముసి నవ్వులు నవ్వుతూ ఇలా కూర్చున్నారు ఏంటి, ఐ నో మీరు ఎక్కువ మాట్లాడరని, బట్ సార్ మీరు ఎప్పుడైనా ఎవరైనా చెప్పారా మీ ఇద్దరు చూడడానికి బ్రదర్స్ లా ఉంటారు? చాలామంది చెప్పారు, చాలా చెప్పారు కదా, నేను కూడా అలానే ఫీల్ అవుతాను. అన్నదమ్ముల పోలికలు ఉన్నట్టు కనబడతారు ఇద్దరు అసలు నిజంగా. సో దిస్ షుడ్ గో ఆన్ డెఫినెట్లీ. లాస్ట్ లో క్రాక్ 2 అని మాకేదో అలా క్లూ వదిలేరు, అన్ని కరెక్ట్గా కుదిరితే డెఫినెట్ గా వస్తుంది క్రాక్ 2. బట్ నౌ అండ్ ఆ కాన్ఫిడెన్స్ ఇప్పుడు జనం ఇచ్చారు మాకు, ఇచ్చారు డెఫినెట్లీ. సో ఐఎమ్ వెరీ థ్యాంక్ఫుల్ టు దెమ్. Let's see, let's hope yes. the best. సో ఇంకొక చిన్న చిన్న విషయం అంటే మన సినిమాకి చాలా చాలా ఆడియన్స్ చాలా మంచి రివ్యూస్ ఇచ్చారు. ఐ డోంట్ నో మీరు డెఫినెట్గా చూస్తారు కానీ ఇలా మీ ముందు ఒకసారి నేను కొన్ని బ్లాక్ బస్టర్ కామెంట్స్ చదువుతాను సార్, ఓకే? సో జస్ట్ వాళ్ళు హ్యాపీగా ఫీల్ అవుతారు. ఓకే, ఇట్స్ టోటల్లీ ఫర్ ద ఆడియన్స్, ఇది చేస్తున్నాము ఫస్ట్ టైం ఇంటర్వ్యూలో నేను. ఓకే, అడవిలో వేటాడే సింహం ఇప్పుడు థియేటర్లో వేటాడుతోంది, రాజా ఈజ్ బ్యాక్, రవితేజ ఈజ్ బ్యాక్. ఓకే, ఇదొక కమెంట్. అండ్ ఇప్పుడే చూసి వచ్చాము ఈ మూవీ, మా అన్నకి ఇంకో మైల్ స్టోన్ వచ్చేసింది, చాలా థ్యాంక్స్ గోపి అన్న మా అన్నకి బ్లాక్ బస్టర్ క్రాకింగ్ హిట్ ఇచ్చినందుకు, సూపర్. అండ్ నెక్స్ట్ క్రాక్ 2 తీయాల్సిందే, మీకు ఆప్షన్ లేదు అని చెప్పేస్తున్నారు, క్రాక్ 2 తీయాల్సిందే అంట. అండ్ ఐ న్యూ దిస్ మూవీ వుడ్ బి ఏ మాస్కా బ్యాక్ ఆల్టైమ్ బ్లాక్ బస్టర్ హిట్ గైస్. ప్రతిదీ కూడా ఒక్క నెగటివ్ కామెంట్ లేదు రవితేజ గారు. అండ్ చాలా మంది హీరోస్ ఫ్యాన్స్ కూడా దేర్ సేయింగ్ అబ్బా రవణ్ నా సూపర్ చేసేసారు, అసలు రవణ్ సూపర్ చేసేసారు. ఎవ్రీబడి చాలా, ఇక్కడే కాకుండా యుఎస్ అండ్ వేరే కంట్రీస్ లో కూడా దే గెటింగ్ వెరీ గుడ్ రివ్యూస్ అండ్ చాలా చాలా బాగుంది. సో వెరీ గుడ్ స్టార్ట్ ఫర్ 2021 మీతో పాటు టోటల్ సినిమా ఇండస్ట్రీకి. నాకు ఇండస్ట్రీ నుంచి చాలా కాల్స్ వచ్చినాయి, పర్టికులర్గా డైరెక్టర్ల దగ్గర నుంచి చాలా కాల్స్ వచ్చినాయి. అందరూ కూడా అందరికి హోప్ అంటే ఒక అందరు 7 నెలలు 8 నెలలు అందరూ థియేటర్లు ఓపెన్ అవుతాయా, ఎలా ఉంటుంది, ఎలా ఉంటుంది, జనం వస్తారా రారా అనే దీంట్లో ఉన్న టైంలో ఒక సినిమాకి ఒక మాస్ ఫిల్మ్ వస్తే జనాలు విజిల్స్ వేసి సినిమా కొంచెం డిలే అయినా సరే థియేటర్ల దగ్గర వెయిట్ చేసి మేము ఆ సినిమా చూస్తాం, అది దానికోసం చాలా థియేటర్ల దగ్గర గొడవలు కూడా జరిగినాయి టైం పడలేదు అని, అయినా సరే 10:30 నైట్ షో వేస్తే మిడ్ నైట్ షోలు వేస్తే అందరూ ఫుల్స్, ఎక్కడ ఓపెన్ చేస్తే అక్కడ ఫుల్స్ అయింది. అంటే సినిమా లవ్ అంత ఉంది అనేది చూపించారు. ఇక్కడ ఇంకోటి ఈ విషయం మీద ఇంకోటి ఏంటంటే జనం వస్తారు బట్ నాకు ఎక్కడో ఐ వాజ్ కాన్ఫిడెంట్ వచ్చేస్తారని, ఎక్కడ నాకు ఏదో నమ్మకం ఉంది నాకు వచ్చేస్తారని. వాళ్ళు అసలు నా నమ్మకం కంటే నెక్స్ట్ లెవెల్లో వస్తున్నారు, మల్టీప్లెక్స్ లో కూడా విజిల్స్ వేస్తూ అరుస్తున్నారు రవితేజ గారు. అంటే చాలా మంది ఏంటంటే ఒక కమర్షియల్ ఫిల్మ్ ఒక థియేట్రికల్ ఎక్స్పీరియన్స్ అనేది మాకు చాలా ఆఫ్టర్ లైక్ 9-8 months ఆల్మోస్ట్ 1 year థియేటర్ ఎక్స్పీరియన్స్ లైక్ వాళ్ళని అనుకోండి నిజం అంతే కదా. ఇప్పుడు మామూలుగా సినిమా హిట్ అయింది అనుకోండి ఎవరైనా ఫోన్ చేసి కంగ్రాచులేషన్స్ అని చెప్తారు,
కానీ దీని నెక్స్ట్ ఇంకా అది కంగ్రాచులేషన్ అంటే ఎట్లా అంటే ఇప్పుడు నాకు దాదాపు ఇండస్ట్రీలో ఉన్న అందరు డైరెక్టర్లు ఆల్మోస్ట్ అందరూ ఫోన్ చేశారు. అందరూ ఏం చెప్తున్నారు, సినిమా ఎక్స్ట్రాడినరీగా ఉంది, కంగ్రాచులేషన్స్ అని చెప్తూ దాంతోపాటు వాళ్ళందరూ వాళ్ళది షేర్ చేసుకుంటున్నారు. అంటే ఈ సినిమా అనేది ఒక క్రౌడ్ పుల్లర్, అంటే అందరికీ ఒక పెద్ద హోప్ ఇచ్చింది. అండ్ కరెక్ట్గా ఇంకోటి చెప్పనా, యాక్చువల్లీ మన నార్త్ ఓన్లీ సౌత్ ఇండియా, ఇండియాలో ఫస్ట్ హిట్ ఆఫ్టర్ కరోనా, ఆఫ్టర్ లైక్ లాక్డౌన్ అంతే అయిన తర్వాత రావటం, అది ఈ జనాలు చూసి మేము చాలా హ్యాపీగా ఉన్నాం, వెరీ హ్యాపీ. అవును, సినిమా హిట్ సినిమా అందరికి నచ్చేస్తుంది, దానికంటే కూడా జనం అందరూ వచ్చారు కదా, అది దట్ గివ్స్ మీ లైక్ మాకు బాగా that I can see మీ ఇద్దరి కళ్ళల్లో కనిపిస్తుంది అది. థ్యాంక్ యూ వన్స్ అగైన్, థ్యాంక్ యూ. వావ్. సో రవితేజ గారు, మీరు మన విష్ణు గారి గురించి ఏం చెప్తారా అని విందాం. హీస్ ద మెయిన్ అసెట్ ఆఫ్ ద ఫిల్మ్, సినిమాటోగ్రాఫర్ బిహైండ్ సీన్ హీరోస్ వరల్డ్, రామ్ లక్ష్మణ్ కానీ విష్ణు కానీ తమన్ కానీ. విష్ణు అసలు ఆ సినిమా అలా ఉంది కరెక్ట్గా చెప్పండి, ఇంకో కరెక్ట్గా చెప్పాలంటే నేను బాగున్నాను, లుక్ బాగుంది అంటే దట్ ఐ గివ్ దట్ క్రెడిట్ టు విష్ణు. యా, డెఫినెట్లీ. సో టూ గుడ్, ఐ లవ్ టు వర్క్ విత్ హిమ్ అగైన్. ప్రతి ఒక్కరిని ఇంతకుముందు సినిమాల్లో కంటే కూడా కొంచెం ఇంకా మంచిగా, ఇంకా కొంచెం పాలిష్డ్గా, ఇంకా అందంగా అలా కనిపిస్తూ ఉన్నారు. అండ్ చూడండి, మీరు ప్రతి దాంట్లో రివ్యూస్లో అనుకోండి, లేదంటే మొత్తం ఈ రియాక్షన్లో కానీ జీకే విష్ణు పేరు చెప్పండి ఉన్నట్లు, జీకే విష్ణు తమన్ తమన్ పేరు, రామ్ లక్ష్మణ్ మాస్టర్ వాళ్ళ గురించి అసలు వెరీ హ్యాపీ. ఫర్ మీ బంగారం గురించి చెప్పండి. మా బంగారం ఎవరు? శృతి. శృతియా? అయ్యో, వచ్చా, ఓ సారీ, వాళ్ళు బంగారం బంగారం ఆ బంగారం సడన్ గా కనెక్ట్ అవ్వలేదు, సడన్ గా కనెక్ట్ అవ్వలేదు. ఓకే ఓకే, సూపర్ కదా, లైక్ బల్పు తర్వాత ఇది ఆ సినిమా డిఫరెంట్ క్యారెక్టర్, డిఫరెంట్ క్యారెక్టర్ అండ్ ఆ ప్రాపర్ ఆ వైఫ్ అండ్ హస్బెండ్ ఆ కెమిస్ట్రీ ఆ పిల్లలు అంతా బాగా వర్కౌట్ అయింది, ప్రాపర్ గా లైక్ అంటారు అదే కెమిస్ట్రీ అంటారు కదా, కెమిస్ట్రీ ఫిజిక్స్ మ్యాథమెటిక్స్ ఏంటో అదే బాగా వర్కౌట్ అయింది, బాగుంది, వెరీ గుడ్ సాంగ్స్ కానివ్వండి. చాలా మంది నన్ను అడిగారు, ఏంది శృతిహాసన్ మళ్ళీ బల్బ్ కాంబినేషన్ అని పెట్టుకున్నారా, ఏంటి మళ్ళీ ఎందుకు రిపీట్ చేస్తున్నారు. నేను అప్పటి నుంచి చెప్తుండేవాడిని, శృతిహాసన్ ఈ సినిమాలో హీరోయిన్గా ఎందుకు పెట్టుకున్నాను, రిలీజ్ అయిన తర్వాత మీకు అందరికి అర్థం అవుతుంది, అదే చెప్తున్నారు, అదే అర్థమైంది ఇప్పుడు అందరికి అర్థమైంది. ఇమాజిన్ స్పెషల్లీ ఆ సీన్ లో శృతిహాసన్ గారి కంటే ఇంకా ఎవరు కనిపించట్లేదు యాక్చువల్లీ. అప్పుడు దాకా ఉన్న హోమ్లీగా ఉన్న వైఫ్, చాలా ఇదిగా ఉన్న వైఫ్ సడన్ గా శివంగా చూపించడం అనేది నాకు తను అలా పెట్టుకొని. సో ఈ కోరమీసం పోలీసోడు అందరికీ నచ్చేసాడు. సో థ్యాంక్ యూ సో మచ్ వన్స్ అగైన్ టు ఆల్ ద ఆడియన్స్ అండ్ గోపి గారు, థ్యాంక్ యూ సో మచ్, థ్యాంక్ యూ అండ్ కంగ్రాచులేషన్స్, ఆల్ ద బెస్ట్, హ్యాపీ సంక్రాంతి. థ్యాంక్ యూ.